రాజ్యాంగాన్ని అవమానపరిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే అంబేద్కర్ కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డీసీసీ జిల్లా అధికార ప్రతినిధి మామిల్ల ఆంజనేయులు అన్నారు. అంబేద్కర్ పై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మెదక్లో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి వెళ్తున్న క్రమంలో కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చాలని వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. కేసీఆర్ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, అదేవిధంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని గుర్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పద్మారావు, పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు, కౌన్సిల్ శేఖర్, యువజన కాంగ్రెస్ నాయకులు మహేందర్ రెడ్డి, నాగిరెడ్డి, సల్మాన్, పరమేష్, రాజు, ఆదిల్ పాల్గొన్నారు. మార్చాలి అనే ఒక క్రూరపు విధానము, మూర్ఖపు విధానము, ఆయన దళితుల పట్ల ఉన్నటువంటి ఆయన వ్యతిరేకత విధానం బయటపడింది. ఎందుకంటే రాజ్యాంగాన్ని రాసింది బాబాసాహెబ్ అంబేద్కర్. అన్ని మతాలకు అన్ని కులాలకు సమభాగాలుగా రాజ్యాంగములు చట్టసభల్లో అందరికీ హక్కు కల్పించే విధంగా ఆయన రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. దాన్ని మార్చాలి అని ముఖ్యమంత్రి అనడం అంటే దళితుల పట్ల ఆయనకున్న వివక్ష ఏందో బయటపడింది. అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన కాలం నుండి ఇప్పటి వరకు అనేక మంది ఐఏఎస్లను, ఐపీఎస్ దళితులను ఆయన వివక్ష చూపి లూప్ లైన్ వేసింది. వాళ్ళందరికీ సరి అయిన పోస్టులు ఇవ్వకుండా అంచి వేసింది. ఇది మేం చెప్పడం కాదు, ఒక ఐఏఎస్ఏ దళితుడైనటువంటి ఐఏఎస్ఏ బహిరంగంగా చెప్పిన ముచ్చట. అదేవిధంగా ఆయన దళితులకు గత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సప్లాన్ నిధులను పూర్తిగా తీసివేసింది. ఆయన 8 సంవత్సరాల కాలంలో దళితులకు, గిరిజనులకు ఇవ్వాల్సినటువంటి ఎస్సీ ఎస్టీ నిధులను కూడా, మరి ఆ కార్పొరేషన్ నిధులను కూడా ఇవ్వకుండా వాళ్ళని అంచివేసింది. అంటే ఆయనకు చివరికి ఆయన యొక్క మనోభావాలు ఏం దాకొచ్చినాయంటే ఒక దళితుడైనటువంటి మహామేధావైనటువంటి అన్ని దేశాలు తిరిగి ఈ దేశం యొక్క భవిష్యత్తును రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని తీసివేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడడం అనేది, మరి ఒక ముఖ్యమంత్రిగా ఇది ఒక దుర్మార్గమైన విధానం. దళితుల పట్ల ఆయనకున్న వివక్ష విధానానికి ఇది నిదర్శనం. మరి ముఖ్యమంత్రి గారు మీరేమనుకుంటారు, మీ యొక్క ఆలోచన విధానం ఏముంది? తెలంగాణలో ఒక సపరేట్ ఒక దొర రాజ్యాంగాన్ని రాయాలని చూస్తున్నావా? రాజ్యాంగములు, మరి బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగములు దళితులు గుడిలోకి వెళ్లొచ్చని రాశారు అంటే నీ రాజ్యాంగములు దళితులు గుళ్లలోకి వెళ్లొద్దా? మరి మహిళలు చట్టసభలకు రావద్దా? దళితులు చట్టసభలకు రావద్దా? దళితులకు సమాన హక్కులు కావద్దా? అంటే మీ రాజ్యాంగం ఈ విధంగా రాయాలని చెప్పి చూస్తున్నారా? అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చాలన్న ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది దళితులు, బలహీన వర్గాలు, మరి రాష్ట్రం కోసం ప్రాణాలు, 1200 మంది విద్యార్థులు ప్రాణాలను బలిపెట్టి ముఖ్యమంత్రిని చేస్తే ఈరోజు మీరు చేస్తున్నది ఏంటంటే దళితుల పట్ల, గిరిజనుల పట్ల, రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల మీరు మాట్లాడిన మాటలకు మరి ఈరోజు యావత్ తెలంగాణ ప్రపంచమే, తెలంగాణ ప్రజలే ఈరోజు చీకొట్టే విధానంగా మీరు మాట్లాడారు.